కూడా చెప్తోంది. మరి దీక్ష సంబంధించి సార్ కేశవ్ గారు, మరి దీనికి సంబంధించి మరి మీరు ఏమని చెప్తారండి? ఎంతవరకు రెండు మూడు రోజులుగా కొన్ని సర్వేలు, అలానే కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ సంబంధించి ముందస్తుగా చేసినటువంటి సర్వేలు కావచ్చు, ఈ గత వారం 10 రోజులు, ఎందుకంటే ఈ నెల 13వ తారీఖుతో మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఎన్నికలు పూర్తయిపోయి ఎవరు గెలుస్తారనేటువంటి విషయంలో కూడా ఒక స్పష్టత వస్తుంది. కానీ ఈ సర్వేలు ఇస్తున్నటువంటి నివేదికలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. బీజేపీ నాయకత్వం ఎన్ని రకాల ప్రయత్నాలను చేసినా కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపుని అడ్డుకునేటువంటి వాతావరణం లేదు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా రెండు సర్వేలను మనం పోల్చి చూస్తే, ఇప్పుడు సీ ఓటర్ సర్వే కావచ్చు, అలానే ఏబీపీ సీ ఓటర్ సర్వే కావచ్చు, ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి సర్వే కావచ్చు. ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి సర్వే గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం. ఆ సర్వేకి సంబంధించి గత ఎలక్షన్స్ సమయంలో ఏ ఎస్టిమేషన్స్ అయితే వేశారో ఎగ్జాక్ట్గా అదే ఫిగర్స్ 2018 ఎన్నికల్లో కర్ణాటకలో రిఫ్లెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఆత్మసాక్షి ఈసారి వెలువరించినటువంటి సర్వే, అంటే ఏప్రిల్ మాసంలో నిర్వహించినటువంటి సర్వే పైన చేసినటువంటి విశ్లేషణ కొంత ఆసక్తికరంగా ఉంది. దానికి అనుబంధంగా, అంటే ఇప్పుడు తాజాగా వచ్చి విడుదలైనటువంటి ఏబీపీ సర్వే కూడా ఆసక్తికరంగా ఉంది. పైగా ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి అంచనాలను మించి కాంగ్రెస్ పార్టీకి ఆదరణ దక్కబోతోంది అనేటువంటి మాటని ఏబీపీ సీ ఓటర్ సర్వే తేల్చి చెప్పింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 44% ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు షేర్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాటని ఈ సీ ఓటర్ సర్వే చెబుతుంది. అంటే 144 నుంచి 154 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది ఒక థంపింగ్ మెజారిటీ అవుతుంది. ఒకవేళ నిజంగా ఆ ఫిగర్ కనుక సాధించగలిగితే ఒక థంపింగ్ మెజారిటీ అవుతుంది, కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయి జోష్ తీసుకొచ్చేటువంటి గెలుపుగా మారుతుంది. ఎందుకంటే గత ఎన్నికల ఫలితాలను బట్టి మనం చూసినా కానీ కర్ణాటకలో ఎప్పటికీ కూడా గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ పట్టు సడలలేదు. వాస్తవానికి ప్రతి రాష్ట్రంలో ఏం జరిగిందంటే, అటు తమిళనాడులో కావచ్చు, పశ్చిమ బెంగాల్లో కావచ్చు, అలానే మరికొన్ని రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో స్టార్ట్ అయినటువంటి ట్రెండ్గా మనం చూడాల్సి ఉంటుంది. మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు లోకల్గా పుట్టినటువంటి ప్రాంతీయ పార్టీలు పుట్టిన తర్వాత మొదటి దశలో కాంగ్రెస్ పార్టీ 2వ స్థానానికి పడిపోవడం, ఉత్తరప్రదేశ్లో కూడా ఇదే జరిగింది. ఆ తర్వాత మరేదైనా ఇంకొక ప్రత్యామ్నాయ శక్తి ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి కనుమరుగైపోవడం అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. కానీ కర్ణాటకలో మాత్రం ఒక భిన్నమైనటువంటి వాతావరణం ఉంది. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల తర్వాత జనతాదళ్ బలమైనటువంటి పార్టీగా ఆవిర్భవించి రామకృష్ణ హెగ్డే లాంటి వాళ్ళు ప్రభుత్వాధినేతలుగా ఎదిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ బలంగా నిలదొక్కున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే 2000 సంవత్సరం తర్వాత కాంగ్రెస్ పార్టీకి జనతాదళ్కి ప్రత్యామ్నాయంగా జనతాదళ్లో చీలికలు వచ్చి జేడీఎస్గా మారి రూపాంతరం చెందినా కానీ ఒక కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్, ఒక 16 నుంచి 18% ఓటు బ్యాంక్ జేడీఎస్ గుప్పిట్లో ఉన్నప్పటికీ కూడా బీజేపీ బలపడిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యామ్నాయమైనటువంటి శక్తిగా, అంటే అక్కడ ముక్కోణపు పోటీ అనివార్యమైనటువంటి పరిస్థితి గత 20 ఏళ్ళుగా మనం చూస్తున్నాం. బీజేపీ ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, అంతకుముందు జేడీఎస్ కాంగ్రెస్ కాంబినేషన్లో అధికారం ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి వాతావరణం ఏ రాష్ట్రంలోనూ లేదు, ఒక కర్ణాటకలో మాత్రమే ఉంది. మిగతా రాష్ట్రాల్లో 2వ బలమైనటువంటి పార్టీ ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయినటువంటి వాతావరణం ఉండేది. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ని చూస్తే, ఒకప్పుడు అధికారం చలాయించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎస్పీ బీఎస్పీ వచ్చిన తర్వాత